పల్నాడు జిల్లా ఆవిర్భావం సందర్భంగా లింగంగుంట్లలోని కలెక్టరేట్లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ శివశంకర్, ఎస్పీ రవిశంకర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో వికేంద్రీకరణతో రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే గొప్ప రోజు ఇవాళ అవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారన్నారు. ఇవాళ ఉదయం క్యాంపు కార్యాలయంలో నూతన పల్నాడు జిల్లాను ప్రారంభించిన అనంతరం జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను ఆయన స్వయంగా వివరించారు. పల్నాడు జిల్లాకు తొలి కలెక్టర్గా రావడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. సువర్ణాభివృద్ధి, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుదామని అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, నంబూరు శంకర్రావు, కాసు మహేష్ రెడ్డి, విడదల రజని, బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, డొక్క మాణిక్య వరప్రసాద్, లక్ష్మణరావు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. సువర్ణ అధ్యాయం ప్రారంభం కావాలని, జాతి యావత్తు కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అదిగో గోపిరెడ్డి గారి చేతుల మీదుగా కలెక్టర్ గారు ఆవిష్కరిస్తూ ఉన్నారు. జాతీయ ఆవిష్కరణ చేయబడుతుంది జెండా.